రైతిక బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం లైవ్ లో చూద్దాం. అని చెప్పి చెప్పి దాంతోపాటు మన రాష్ట్రం మరి ఏది ఇందాక ఇందాక మీకు చెప్పాను ఈ ప్రొక్యూర్మెంట్ విషయంలోను ధాన్యాన్ని ఇంతకుముందు పాడి పంచాయతీ సెంటర్లే కాకుండా గ్రామాల్లోనే వాటిని తెరవమన్నారు. అక్కడికే తమ పరీక్షించే యంత్రాలు తీసుకుని అక్కడే వాటిని పరీక్షించి అక్కడి నుంచే ఆ ప్రొక్యూర్మెంట్ చేయాలనేది కూడా ఆదేశించడం కూడా జరిగింది. ఒక పక్క వచ్చి ఈ కరోనా ఎక్కడెక్కడైతే తీవ్రంగా ఉందో సుమారు మన రాష్ట్రంలో ఇవాళ 453 కేసులు చాలా పాజిటివ్ కేసులు వచ్చాయి. అత్యధికంగా గుంటూరులో 109, తర్వాత కర్నూలులోను, తర్వాత నెల్లూరు, ఆ రకంగా ఈ కేసులు వచ్చినాయి. ఆయా ప్రాంతాలన్నీ అన్నింటినీ కూడా హాట్స్పాట్స్గా గుర్తించి వాటినన్నీ రెడ్ జోన్గా ఏర్పాటు చేసి కంటైన్మెంట్ జోన్ చేసి అన్ని నిత్యావసర సరుకులు కూడా ఇంక్లూడింగ్ కూరగాయలతో కలుపుకొని వెజిటబుల్స్ కలుపుకొని వాళ్ళ ఇంటికి చేర్చే ఏర్పాటుని చేయాలని చెప్పి ఆదేశించారు. వాటితో ఇప్పుడు సర్వేలెన్స్ జరుగుతుంది, రోజు పరీక్షలు జరుగుతున్నాయి. ఏ ఇంట్లో అంతా కూడా సర్వే జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ ఒక్కరికి చిన్న ఆరోగ్యం బాగోలేకపోయినా వారిని గుర్తించి ఈ గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఉన్న మెడికల్ టీమ్స్తో అర్బన్ మెడికల్ టీమ్స్తో వాళ్ళని పరీక్షించడమే కాకుండా అవసరమైన మందులు కూడా మెడిసిన్స్ కూడా వాళ్ళకి అందే ఏర్పాటు చేయాలనేది కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఇంతే కాదు, ఇవాళ ఉన్న కరోనా ఇవాళ నిత్యావసర సరుకులుగా ఉన్న అత్యవసరాన్ని దృష్టిలో పెట్టుకుని బ్లాక్ మార్కెట్ కానీ లేదా ధరలు అత్యధికంగా అమ్మే ఏర్పాట్లు కానీ ఎక్కడ కూడా జరగకూడదనే విషయాన్ని చెప్పడమే కాకుండా ప్రతి షాపు దగ్గర కూడా ఆ షాపులో ఏవైతే అమ్ముతారో వస్తువులు ఆ ధరలన్నింటినీ కూడా ధరల పట్టికి కూడా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకి ఆ ధరలు అమ్మే ఏర్పాటును కూడా నాకు చేయాలని చెప్పని పట్టికలు కూడా ప్రదర్శించాలని చెప్పని ఒకవేళ ఎవరైనా పట్టికలో ఉన్న ధర కంటే ఎక్కువగా ధరలు కానీ అమ్మే కానీ ఉంటే వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అవసరం మీద కేసులు పెట్టారని సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి.